జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రామదీప్ ఏలూరు జీవ వైద్య యాజమాన్య కమిటీ సౌజన్యంతో సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి పల్లె సంస్కృతిని చాటేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. కుండల తయారీ, ఎడ్ల బండ్ల ప్రదర్శనతో పాత రోజులను గుర్తు చేశారు. విద్యార్థినుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి వస్తాం, చాలా పెద్ద ఎత్తున సమరాలు చేస్తారు. ఫారినర్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటాం, చూసాం మేము. చాలా గర్వంగా ఉంది మా ఊర్లో ఇలాంటి పెద్ద ఎత్తున ఇలా జరగటం. చిన్న పిల్లలు కూడా ఇంత తెల్లవారుజామున లేచి ఈ భోగి బంటలతో చాలా ఆనందంగా తిలకిస్తున్నారు. పల్లెటూరుని మరిపించేలా ఉంది, చాలా బాగా ఉంది. ఇంత సంతోషాన్ని మనం ఎంత డబ్బు పోసినా మనం కొనలేము. మన సిటీలో ఉంటాము, మన డ్యూటీలు చేసుకుంటాము, ఇంటికి వస్తాము, తింటాము, పడుకుంటాము, అంత అయిపోయింది. కానీ సంక్రాంతి ఏంటంటే మన చిన్నప్పుడు విషయాలు కాకుండా మన తాత ముత్తాతల విషయాలు కూడా మనకి తెలియజేస్తారన్నమాట. అలాగే కొవ్వల్లో ఇంత ఘనంగా సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తారని నాకు నిజంగా తెలియదు. వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అందరినీ ఉత్సాహపరిచాయి. చిన్నారుల ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భవానీ ద్వీపంలో పల్లెటూరి వాతావరణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంబరాల్లో పాల్గొన్న ప్రముఖ సినీ తార ఆమని చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ల ఇంట్లో జరుపుకున్న సంక్రాంతి పండుగ రోజులు మళ్లీ గుర్తొచ్చాయన్నారు. గౌరవరం గౌరీ పంచాయతీలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతి దర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతి దర్శనాన్ని భక్తులకు కల్పించారు. కర్నూలులోని చెన్నకేశవ స్వామి దేవాలయంలో వీరశైవ లింగాయతి సేవా సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోని మహామండపం 7వ అంతస్తు నందు ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా వేద మంత్రముల నడుమ చిన్నారులకు భోగిపళ్ళు పోయు కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా వినుకొండలో మార్కాపురం రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీ ఐశ్వర్య లక్ష్మీ పద్మావతి గోదా సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణాన్ని నిర్వహించారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడలో ఎడ్లబండి పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు ఈ పోటీలు కనువిందు చేశాయి. బాపట్లలోని ఏబిఎం మైదానంలో కోన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.